శుభం బియాదు, శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా వారికి వచ్చే ఆదాయం ఏ విధంగా ఉంటుంది, వ్యయం ఏ విధంగా ఉంటుంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మకర రాశిలోకి వచ్చేసరికి మనకంటే ఉత్తరాషాఢ నక్షత్రం కనబడుతుంది, శ్రవణ నక్షత్రం కనబడుతుంది, ధనిష్టా నక్షత్రం మొదలైన పదాలు కనిపిస్తున్నాయి. సో ఈ ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ధనిష్టా నక్షత్రం అంటే ఉత్తరాషాఢ నక్షత్రం దగ్గర చూసుకుంటే అది మనకు ఆల్మోస్ట్ 2, 3, 4 పాదాలు ఉంటున్నాయి. శ్రవణ 4 పాదాలు, అలాగే మనకు ధనిష్ట మొదటి 2 పాదాలు కనబడుతుంది. 3, 4 పాదాలు కుంభంలోకి వెళ్తాయన్నమాట. సో మొదటి 2 పాదాల ధనిష్ట వారికి సంబంధించిన ఈ యొక్క విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఆదాయం చూసినసరికి 14 భాగంలో ఆదాయం కనబడితే వ్యయం కూడా 14 భాగాలు కనబడుతుంది. అంటే విపరీతమైన ఆదాయం, విపరీతమైన ఖర్చు రెండు సమతుల్యంగానే ఉన్నాయని చెప్తామన్నమాట. అలాగే రాజపూజ్యం 3 భాగాలు కనబడుతుంటే అవమానం అనేది 1 భాగం కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే రాజమర్యాదలతోని అద్భుతమైన ఖర్చులతోని ఆదాయాన్ని మించిన ఖర్చు, ఆదాయం ఎలా ఉంటే అలా ఖర్చు పెడుతూ అందరూ సంఘంలో ఒక మంచి పేరు ప్రదర్శనతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఈ సంవత్సరం పూర్తిగా ఈ మకర రాశి వారికి కనిపిస్తుంది. మనం చెప్పడానికి అవకాశం అనమాట. అయితే మకర రాశిలో చదువుకునే విద్యార్థులకి అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. కారణం ఏంటంటే మకర రాశిలో నుండి ఈ జన్మరాశి నుండి వాడు గురుడు ఎప్పుడైతే ద్వితీయ భాగంలోకి వెళ్తాడో ఆరంభం నుండి కుంభంలో ఉంటాడు కాబట్టి ఈ చదువు దగ్గరికి వచ్చినప్పుడు సత్ఫలితాలు రావడం అనేది మకర రాశి వారికి బాగా కనిపిస్తుంది. అలాగే ఏంటంటే మన శనీశ్వరుడు జన్మ సంవత్సరం అంతా శనీశ్వరుడు జన్మరాశిలో ఉంటాడు. అలాగే మనకేంటంటే రాహుకేతువులు కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనకంటే కేతువులు లాభస్థానంలో కనబడతాడు. రాహు మనకు పంచముల స్థానంలో కనబడతాడు. రాహుకేతువుల వల్ల కూడా మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక కుజుడు మన దగ్గరికి వచ్చేసరికి కుజుడు వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే జూన్ నుండి జూలై మధ్యలో, అంటే జూన్ 4వ తారీఖు నుండి జూలై 22వ తారీఖు మధ్యలో ఎప్పుడైతే కర్కాటక నీచ స్థితిలో పొందుతాడో అప్పుడు ఆరోగ్య విషయంలో చిన్న పిసు చిరాకులు పొరాకులు కనబడే అవకాశం మనకు కనిపిస్తుందన్నమాట. సో మకర రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు చదువుకునే హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం వెళ్ళే వాళ్ళందరికీ చక్కటి ఫలితాలు రావడము, అంటే ఇవాళ రేపు అందరూ కెనడా అంటారు, పిఆర్ అంటారు, అంటే పర్మనెంట్ రెసిడెన్స్ కోసం ఆస్ట్రేలియా అంటున్నారు, ఇలాంటి ప్లేసెస్లో వెళ్తున్న వాళ్ళందరికీ వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవరు. అలాగే పీజీ చేసేవాళ్ళు తర్వాత ఎంఎస్ రాసే ఎగ్జామ్స్ రాసి చక్కగా ముందుకెళ్ళి మెడికల్ రంగంలో కానీ ఇంజనీరింగ్ రంగంలో కానీ మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనుకునే చదువుకునే విద్యార్థుల కోసం చెప్తాను, ఏమాత్రం ఆటంకాలు ఈ శని ప్రభావం అనేది ఏమి కనిపించదు. శని గురువు యొక్క కాంబినేషన్లో చదువుకు ఎటువంటి ఇబ్బంది అయితే కనబడని చెప్పడానికి అవకాశం ఉందా. ఆరోగ్య సూత్రాలు కొంతవరకు పాటించవలసి వస్తుంది జూన్ జూలైలో, అది తప్ప మిగిలినంతా మకర రాశి వారు బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆదాయం 14 భాగములు, వ్యయం 14 భాగాలు అంటే ఎటువంటి వాడిని ఖర్చు పెడతారని, వచ్చినట్టుగానే ఖర్చు పెడతారంటే 100% వచ్చినట్టే ఖర్చు పెడతారు. ఒక వ్యవస్థ కోసం ఒక ప్రొడక్షన్ చేస్తారంటే ఒక వ్యాపారస్తుడు ఆ వచ్చింది అలాగే ఖర్చు పెట్టడం, దాని యొక్క ఫలితాన్ని కూడా చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి శకనం, మంచి శుభకార్యం కింద లెక్కలో వేయడానికి అవకాశం ఉంటుందండి. గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది వీళ్ళకి. సో అంచేత వీళ్ళు డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది. వీళ్ళు ఏం చేయాలి అంటే మనకు ఇక్కడ వాళ్ళ ఏకాదశంలో కేతు, సస్వస్థానంలో రాహు, తర్వాత కుజుడు అన్నవాడు ఎప్పుడైతే మనకు కర్కాటకలో ప్రవేశించి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతామనుకున్నామో అటువంటి కుజుడికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం కానీ, లేకపోతే ఆ స్వామివారికి చక్కగా ఆవరణార్చన చేసుకోవడం కానీ, స్వామివారి యొక్క ఆరతి తీసుకోవడం కానీ, ఇలాగ స్వామికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏదో ఒక ప్రక్రియను మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే మాత్రము ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఆ స్వామి అనుగ్రహంతో ఆ కుజుడి యొక్క ప్రభావం వాళ్ళని పడకుండా కొంత తగ్గి అనవసరమైన అనారోగ్యం రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటానండి. అన్ని రంగాల వారికి కూడా అద్భుతంగా ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. సత్ఫలితాలు వస్తే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.